ఎంత మంచి నీళ్ళు వస్తున్నాయి అందరికీ, అట్లా వాళ్ళ రాష్ట్రాలలో ఇంటి పట్టాలు కూడా మనం డెవలప్ చేసినాం. మన సీఎం కేసీఆర్ గారు కష్టపడ్డారు, అగో రాత్రులు కష్టపడి రాత్రి మగళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని మన తెలంగాణ ప్రజలు, మన రైతులు, మన బీద కార్మికులు, మన బిడ్డలకు, మన ఆడపడుచులకు అందరికీ కూడా అభివృద్ధి చేయాలని కష్టపడి మన తెలంగాణని అభివృద్ధి చేస్తే 8-10 రాష్ట్రాలలో మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. పక్క రాష్ట్రాలలో సీఎంలు, మంత్రులు, అధికారులు మన రాష్ట్రాన్ని వచ్చి చూసిపోయారు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తున్నారు, ఈ కళ్యాణ లక్ష్మి ఎట్లా చేస్తున్నారు అని అందరు చూచిపోయిన ఒక మోడల్గా తయారు చేసిండు మన తెలంగాణ రాష్ట్రాన్ని మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు రాబోయే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది మనకు ముందు. ఇప్పుడు మన కేటీఆర్ గారు యంగ్ డైనమిక్ స్మార్ట్ మూడర్ మనకు, మనం ఇంకా ప్రపంచంలోనే ఒక పేరు తెచ్చుకునే తెలంగాణ మన హైదరాబాద్ రాబోయే రోజుల్లో 1 సిటీగా హైదరాబాద్ కూడా అవుతుందని కూడా మేము అందరూ చేస్తున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ రావాలన్నా, అన్ని రావాలన్నా మనకు వాతావరణం అన్ని రకాలు కూడా మనకు అనుకూలంగా ఉంది. మనకు మంచి లీడర్ ఉన్నాడు, మనకు మంచి నాయకుడు. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున టీం వర్క్ చేసి మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చేసుకునే బాధ్యత మన అందరి నాయకుల మీద ఉంది. కాకపోతే ఒక రిక్వెస్ట్ సార్, నాకు సార్ మా కృష్ణారావు అన్నట్టుగా వీళ్ళకు 8-9 కార్పొరేటర్లే ఉన్నారు సార్, దాన్ని 30-40 చేశారు వాళ్ళకి, అదొక్క చేశారు వాళ్ళకి సార్. అందరికీ అవకాశం దొరుకుతాయి, ఎట్లయినా అందులో 50% మహిళలు ఉంటారు, అందులో కూడా 20 కార్పొరేటర్లు అవుతారు. ఇవన్నీ కూడా మంచిగా డెవలప్ చేసుకుంటాం. మీరు ఎవరు కూడా చేయొద్దు, మంచిగా మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి మంత్రి ఉన్నాడు, మంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మంచి టీంలు ఉన్నారు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా తెలంగాణ 1 రాష్ట్రంగా, తెలంగాణ 28 రాష్ట్రాలలో 1 రాష్ట్రంగా తీర్చిదిద్దే ఘనత మన సీఎం కేసీఆర్కి ఒక్కరికే ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయననే నమ్ముతారు, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని నమ్ముతారు, వేరే ఏ దుబారా పార్టీని కూడా ఎవ్వరు నమ్మరని కోరుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లంద, జై మల్లంద. ఇప్పుడు లాస్ట్ అన్నయ్య మాట్లాడే ముందు మన కూకట్పల్లి స్థానికులు మన మొన్ననే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ ఇవ్వడం, దాని తర్వాత మన కూకట్పల్లికి ఒక ఎమ్మెల్సీ రావడం వల్ల అందరూ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ గారు మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి డివిజన్ కంపెనీలను, అనుబంధ కంపెనీలు ప్రకటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి కూకట్పల్లి నియోజకవర్గ విస్తృత సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మా ప్రియతమ నాయకుడు అన్న గౌరవనీయులు కేటీఆర్ గారు, సభాధీశులైనటువంటి మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము అన్ని కమిటీలను కంప్లీట్ చేసుకొని మన బూత్ స్థాయి కమిటీలు కానివ్వండి, గ్రామస్థాయి కమిటీలు, బస్తీ కమిటీలు, డివిజనల్ కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. వారందరినీ ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. పరిచయం చేసిన వాళ్ళు లేచి నమస్కారం పెట్టగలరు. బోయిన్పల్లి మొహమ్మద్ ఇన్ఫాన్ అధ్యక్షులు, కార్యదర్శి మహిపాల్ రెడ్డి గారు. బాలానగర్ డివిజన్ సుధాకర్ రెడ్డి గారు అధ్యక్షులు, కార్యదర్శి మొహమ్మద్ ఉమర్ షరీఫ్ గారు. కూకట్పల్లి కూనా అమరేష్ గౌడ్ గారు అధ్యక్షులు, కార్యదర్శి టిహెచ్ ప్రభాకర్ గారు. ఫతేనగర్ సాగర్రావు గారు, కార్యదర్శి సతీష్ గారు. ముసాపేట్ సత్యం గారు, తుకారాం గారు కార్యదర్శి. అల్లాపూర్ లింగాల ఐలయ్య గారు, కార్యదర్శి పిల్లు తిరుపతి గారు. బాలాజీనగర్ డి హరినాథ్ గారు, కార్యదర్శి వి వెంకటేష్ గారు. కేపీహెచ్బి కాలనీ ఎం సాయిబాబా గారు, అదేవిధంగా కార్యదర్శిగా ఆర్ ప్రతాప్ కుమార్ గారు. ఇవే కాకుండా నియోజకవర్గ అనుబంధ సంస్థల కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాటికి అధ్యక్షులుగా సిహెచ్ సత్యనారాయణ గారు, బీసీ కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా మొహమ్మద్ ఇజాజ్ గారు మైనార్టీ అధ్యక్షులు, పాతూరి గోపి గారు యూత్ కమిటీ అధ్యక్షులు, గుప్పల జ్యోతి మహిళా అధ్యక్షులు, దారం సతీష్ గుప్తా గారు బిజినెస్ కమిటీ అధ్యక్షులు, బొట్టు విష్ణు ఎస్సీ కమిటీ అధ్యక్షులు, రమేష్ నాయక్ ఎస్టీ కమిటీ అధ్యక్షులు,
కర్క నాగరాజ్ గారు కార్మిక కమిటీ అధ్యక్షులు, తూము నిఖిల్ విద్యార్థి కమిటీ అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. వీరందరికీ మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన వారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నయ్య, నా ఎంబడి 30 సంవత్సరాల నుంచి ఈ స్థాయికి రావడంలో మా తమ్ముళ్ళ తర్వాత మా తమ్ముడు సతీష్ అరవ బర్త్డే అయ్యేలా వీళ్ళందరూ కూడా నా ఫోన్ పోయి ఆయన ఫోన్ పోయిందంటే ఇక ఎమ్మెల్యే కిషన్రావు ఫోన్ పోయినట్ట అన్న. మీరు కూర్చోండి ప్లీజ్, వెనక కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్, మన శ్రీనివాస యాదవ్ గారు మంత్రి గారు ఇచ్చేశారు. అంటే నీదే స్పీచ్ ఇది, మరి డైరెక్ట్గా మీరు మాట్లాడరా. ఇప్పుడు హైదరాబాద్ జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస యాదవ్ గారిని సందర్శించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు సభాధ్యక్షుడు, మీ అభిమాన నాయకుడు మాధవరం కృష్ణారావు గారు, ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి సోదరులు తారక రామారావు గారికి, గౌరవ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, శాసనమండలి సభ్యులు సోదరులు నవీన్ రావు గారికి, చెంబీపూర్ రాజు గారు, గౌరవ శాసనసభ్యులు వివేక్ గారికి, అదేవిధంగా మొన్న పోటీ చేసినటువంటి మన అభ్యర్థి రాజశేఖర్ గారు, గౌరవ కార్పొరేటర్లకు, ముఖ్య నాయకులకు, సోదరి సోదరి మండలకు అందరికీ, నూతనంగా ఎన్నికైనటువంటి డివిజన్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలకు, పాత్రికా మిత్రులకు, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు. కుక్కట్పల్లి కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నిన్న మొన్న మీటింగులు పెట్టిన వాళ్ళు హైదరాబాద్ వదిలి పారిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మనం కళ్ళారా చూడడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు, మరి నిన్న మీటింగులు పెట్టుకున్న వాళ్లకు మరి కళ్ళుంటే ఒకసారి చూడవలసినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ప్రభుత్వాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. ఏదో మైక్ ఉన్నది కదా, వేదిక ఉన్నది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే పుట్టగతులు ఉండవని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒకసారి ఆలోచిస్తే
మరి 70 సంవత్సరాల చరిత్రలో కరెంటు లేక నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజల్ని మనం చూసినాం. మరి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నేర్చుకొని పోతుండ్రంటే ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 24 గంటల కరెంటు ప్రపంచంలో ఏ మానవ జీవి బతకాలన్నా కానీ కరెంటు నీళ్ళు అనేది ప్రధానమైనటువంటిది. మరి ఇంత గొప్పగా మాట్లాడేటువంటి గతాల పాలకులు కానీ, మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దేశంలో 24 గంటల కరెంటు ఇస్తుండ్రా ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం గుండె మీద చేసుకొని మేము 24 గంటల కరెంటు ఇస్తున్నామనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవలసినటువంటి పరిస్థితిలో ఈరోజు రైతాంగానికే కాకుండా మరి గృహాలకే కాకుండా ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీ రంగాల్లో కానివ్వండి, వ్యాపార రంగాల్లో కానివ్వండి, మరి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు, మరి భూగర్భ జలాలు పెంచుకోవాలని మరి మిషన్ కాకతీయ కానివ్వండి, ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తాగడానికి ఇబ్బంది లేకుండా మరి మిషన్ భగీరథ ద్వారా మరి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, మరి గౌరవ మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కట్పల్లి కానివ్వండి, కుత్బల్లాపూర్, షేర్లింగంపల్లి, మరి ఈ విధంగా ఉప్పల్ కానివ్వండి, రాజేందర్ నగర్, ఎల్బి నగర్, మరి మహేశ్వరం కానివ్వండి, మీకు అందరికీ తెలుసు గతంలో 7 రోజులు 8 రోజులు 10 రోజులు తాగడానికి నీళ్ళు లేకుండే. మరి ఈరోజు నీళ్లు తాగడానికి వస్తున్నాయంటే ఒక 4000 కోట్ల రూపాయలతోని మన తారక రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మరి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి కుక్కట్పల్లి నియోజకవర్గం అంటే ఇది ఒక మినీ ఇండియా. మరి ఈ యొక్క మినీ ఇండియా లోపల చాలా కార్యక్రమాలని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలని మన ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఒక్కసారి మరి హైదరాబాద్ పరిధిలో అనేకమైనటువంటి కార్యక్రమాలని వారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే మరి చేపట్టడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కార్యకర్తలు, నాయకులు, ఈరోజు మరి మన యొక్క కేటీఆర్ గారి నాయకత్వంలో మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా 50 లక్షల మెంబర్షిప్ చేసిండ్రంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీలాగా మీది మీది గాలి మరి ఏదో సెల్ ఫోన్లలో మిస్డ్ కాల్ ఇచ్చి మీ మెంబర్షిప్ అయిపోయినాం, మరి రూపాయి లేకుండా మెంబర్షిప్ చేస్తున్నామని మరి గాలి మాటలు చెప్పేటువంటి పార్టీలకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని నాయకులను చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మిగిలిన నాయకులు కూడా ఛాలెంజ్గా చెప్తా ఉన్నాం, షెడ్యూల్ ప్రకారమే హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. మరి గతంలో వారు చెప్పిన 100 సీట్లతో పాటు ఇంకొక 5 సీట్లు ఎక్కువనే గెలుస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశ రాజకీయాలలో ఒక ప్రభుత్వంగా ఒక పార్టీగా ఈరోజు మన హైదరాబాద్ సిటీలో ఎంఐఎంఈలను చూసినాం, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం, ఇదే బీజేపీ పార్టీని చూసినాం. ఏ రోజు కూడా మరి 20-30 సీట్లు గెలిచిన దాఖలా లేవు. వారు ఎన్నికల ప్రచారంలో చెప్పినారు 100 సీట్లు గెలుస్తామని చెప్పి, మరి 100 సీట్లు గెలిపించినటువంటి ఘనత మన యువ నాయకులకు ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఏదో బీజేపీలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ తాటాకు చంపుడుల కింద ఓ భయపడేటోడు ఎవడు లేడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో, నేను ఈ లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు, మరి నేను 30 ఏళ్ళ నుంచి మీరు కూడా చూస్తుండ్రు, ఉన్నదే మీ పార్టీకి 6 మంది, మరి 30 ఏళ్ళ నుంచి ఉన్నది మీరు 6 మంది, ఇన్ని ప్రగల్భాలు ఎలక్షన్లో ముందు చెప్పిండ్రు, ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పిండ్రు, మా ప్రభుత్వం అని చెప్పింది. కానీ 119 అసెంబ్లీ జరిగితే 118లో 110 అయిన పాపం మరి వాళ్ళు పేపర్లో రాసిచ్చింది చదువుకుంటూ చెప్పుకుంటూ పోతుండు. ఈరోజు మా కేంద్ర ప్రభుత్వం అది చేస్తుంది ఈ రాష్ట్రంలో. మరి కేసీఆర్ గారు శేంషా, అవును నేను చెప్తున్నా ఈ సందర్భంగా, కేసీఆర్ గారు శేంషనే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రజల మనసును దోచుకున్నటువంటి శేంషా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదో గాలి వచ్చింది కదా అని చెప్పేసి దేశంలో ఏది పడితే అది మాట్లాడతామంటే నడవదు. ఈరోజు ప్రజాస్వామ్యంలో పట్ట బాధ్యతగా మాట్లాడాలి. మీరు ప్రభుత్వంలో లేనప్పుడు ఏది పడితే అది మాట్లాడవచ్చు, కానీ మీరు వేరే రాష్ట్రాలలో ఏం చేస్తుండ్రో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ఏ వేదిక అంటే ఆ వేదిక మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్, మీరు ఈ భారత ప్రభుత్వంలో లేకపోతే మీరున్నటువంటి రాష్ట్రాల్లో ఎక్కడనన్నా ఇంప్లిమెంట్ చేస్తుండ్రా, ఎక్కడనన్నా ఈ స్కీమ్ గురించి ఆలోచించిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఈరోజు మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలో మీరు ఎక్కడన్నా ఆలోచించిందా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఈ యొక్క ప్రభుత్వాలు గతంలో ఎవరు కూడా ఏం చేయలే. కాబట్టి నేను కార్యకర్తలకు నాయకులకు ఒకటే ఈ సందర్భంగా మరి గౌరవ మన శాసనసభ్యులు కృష్ణారావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ నాయకత్వంలో మరి పార్టీని బలోపేతం చేయడమే కాకుండా మరి మినీ ఇండియా లాంటి కుక్కట్పల్లిని మీరు ఎన్నో రకాలుగా అభివృద్ధి పొందాలో ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా రాబో రోజుల్లో గతంలో ఏ విధంగా అన్ని సీట్లు గెలిచినామో మరి వచ్చే కాలంలో కూడా మరి అన్ని సీట్లు గెలవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల ఉత్సాహానికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు అన్నయ్య మాట్లాడే ముందు అందరు లేచి సపోర్ట్లు కొట్టి అన్నయ్యకి అవకాశం మాట్లాడే అవకాశం ఇద్దాం. అందరు కూడా లైన్ అందరు లేచి సపోర్ట్ అందరా, అందరు సపోర్ట్ కొట్టాలి, అందరు సపోర్ట్ కొట్టాలి. కేటీఆర్ గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం. ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటీ రామారావు అని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. ఆకలైతుందా? గౌరవనీయులు, పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఈరోజు హైదరాబాద్ మహానగరంలోనే మొట్టమొదటిసారిగా అన్ని బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలను గౌరవ పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు సమగ్రంగా పూర్తి చేసి హైదరాబాద్ మహానగరంలో మొట్టమొదటి సమావేశాన్ని కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు పెద్దలు, పక్కనే ఉన్న మేడ్చల్ శాసనసభ్యులు, మన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు అన్న చామకూర మల్లారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, హైదరాబాద్ నగరానికి ఈరోజు అన్ని వైపులా తిరుగుతూ హైదరాబాద్ నగరంలో ఒకవైపు అభివృద్ధిని మరొక వైపు పార్టీ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న గౌరవ పెద్దలు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నగారికి, గౌరవనీయులు ఈ మీ నియోజకవర్గ స్థానికుడు మరి ప్రస్తుతం పాలమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ కరువు జిల్లాకు అన్ని రకాలుగా అభివృద్ధిలో ముందుండి మార్గదర్శకం చేస్తూ బ్రహ్మాండమైన అభివృద్ధిని ఈరోజు పాలమూరులో చూపెడుతున్న గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, సహచర శాసనసభ్యులు మిత్రులు కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కేపీ వివేక్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కుకట్పల్లి నుంచి మరి మీ అందరికీ సుపరిచితులు సోదరుడు నవీన్ కుమార్ గారు,
గౌరవ శాసన మండలి సభ్యులు, సోదరులు, తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభిపూర్ రాజు గారు, గౌరవనీయులు, మొన్ననే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుండి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన, ప్రజల్లోనే ఉంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు, యువ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు కూన వెంకటేష్ గౌడ్ గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ గారు, నరసింహ యాదవ్ గారు, నరేంద్రచారి గారు, సతీష్ గౌడ్ గారు, తూము శ్రావణ్ గారు, సబీహా గౌసుద్దీన్ గారు, మాందాడి శ్రీనివాసరావు గారు, తరుణి గారు, అదే రకంగా బోయిన్పల్లి మార్కెట్ కమిటీకి అధ్యక్షులుగా మొన్నటిదాకా పనిచేసిన నరేంద్ర గౌడ్ గారు, అదే రకంగా సోదరులు మాజీ కార్పొరేటర్లు బాబురావు గారు, రంగారావు గారు, సీనియర్ నాయకులు నరేంద్రరావు నాయి గారు, అదే రకంగా శ్యామలరాజు గారు, గౌసుద్దీన్ గారు, కొత్తగా ఎన్నికైన డివిజన్ కమిటీల అధ్యక్షులు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. ఉద్యమకాలం నుండి పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, ఇంకా మల్లేష్ గారు, చాలా మంది మిత్రులు, రాజేశ్వరి గారు, జంగయ్య గారు, చాలా మంది మిత్రులు ఉన్నారు. వారికి వేదిక మీద మేమందరం ఈరోజు పదవుల్లో కూర్చొని ఉన్నామంటే దానికి కారణమైన మా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలందరికీ, మా కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీకి ప్రాణవాయువు అయిన కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, అదే రకంగా ప్రపంచ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మా ఫోటో జర్నలిస్ట్ మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మొట్టమొదటిసారిగా జూన్ 27 నాడు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఇప్పుడే మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల పైచిలుకు సభ్యులను, అందులో దాదాపుగా 1/3 క్రియాశీల సభ్యులు, మిగతా వాళ్ళు సాధారణ సభ్యత్వం తీసుకొని 50 లక్షల మంది సభ్యులతో ఈరోజు ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా, బ్రహ్మాండమైన శక్తిగా, మంచి క్రియాశీల కార్యకర్తలు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, సుశిక్షితులైన సైనికులున్న కార్యకర్తలున్న ఒక పార్టీగా టీఆర్ఎస్ ఈరోజు అవతరిస్తూ ఉన్నదంటే అది మనందరం గర్వించదగ్గ విషయం, సంతోషించదగ్గ విషయమని మళ్ళొక్కసారి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవనీయులు కృష్ణారావు గారు చెప్పినారు, అన్నా ఒక్కమా కూకట్పల్లి నియోజకవర్గంలోనే దాదాపు 500 బస్తీ కమిటీలు వేసినాం, ఒక్కొక్క బస్తీ కమిటీలో 10 నుంచి 15 మందికి తగ్గకుండా వేయడం జరిగిందని చెప్పి కూడా వారు ఇప్పుడే చెప్పినారు. అంటే ఒక్క మన బస్తీ కమిటీలోనే దాదాపు ఒక్క కూకట్పల్లి నియోజకవర్గంలోనే మరి 6,000 మంది సభ్యులు ఉన్నారు. అంటే ఏ రకమైన బలమైన శక్తిగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మహానగరంలో ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే రాష్ట్రం బాగుంటే కొంతమందికి నచ్చదు, మన పంట పొలాలు పచ్చబడుతుంటే మరికొంతమందికి నచ్చదు. 70 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మరి దాదాపు 12-13 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలకు హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటే అస్సలు నచ్చదు, పంట పొలాలు పచ్చబడుతుంటే నచ్చదు, మన రిజర్వాయర్లు నిండుతుంటే, శ్రీశైలం నిండుతుంటే, నాగార్జున సాగర్ నిండుతుంటే, కాళేశ్వరం ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో అక ఆ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉంటే నచ్చదు, నచ్చక ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక పెద్ద ఆయన వచ్చినారు, భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నట ఆయన పేరు. నేనైతే ఇదివరకు పేరిన్లే, కానీ ఆయన మాటలు విన్నాక మొత్తం నాకైతే ఒకటి అర్థమైంది, ఆయన పేరు జేపీ నడ్డా కాదు, పచ్చి అబద్ధాల అడ్డాను పెట్టుకోవాలి ఆయన పేరు మాత్రం పక్కగా. ఒక్కటంటే ఒక్క నిజం చెప్పలేదు మైక్ తీసుకొని, వాళ్ళెవరో రాసిస్తే నోటికి వచ్చింది చదివిపోయింది తప్ప ఒక్కటంటే ఒక్క మాట లేదు, ఒక్కటంటే ఒక్క నిజం లేదు, పచ్చి అబద్ధాలు ఒక్కటంటే ఒక్కటి కనీసం. నిన్న మాట్లాడతాడు ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి, కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినట్టు. అంటే మనకు తెలివి లేదా మరి? 5 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయినాడు, మీ పార్టీ నుంచి భారత ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేసినారు, అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసినారు, తెలంగాణలో చాలా జిల్లాల్లో మీటింగులు పెట్టినారు. కానీ మీరు మీటింగులు ఎక్కడ పెట్టినా ఎన్ని పెట్టినా ఇప్పుడే మన సహచరం పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు 119 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 103 స్థానాల్లో మీ పార్టీ అధ్యక్షుడు, మీ ప్రధానమంత్రి కాలికి బల్బం కట్టుకొని తిరిగి ప్రచారం చేసిన 103 స్థానాల్లో
డిపాజిట్లు పోగొట్టి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను నడ్డా గారిని కోరుతా ఉన్నా. నడ్డా గారు, ఇది తెలంగాణ బిడ్డల అడ్డాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాటకాలు, కర్ణాటకలో జరిగింది మా నాటకం, కర్ణాటకలో పాడింది మా పన్నాగం, కాబట్టి తెలంగాణలో కూడా అదే ఎత్తుగడలేస్తాం, అదే రకమైన మరి వ్యవహారం చేస్తామంటే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు, అందరూ ఆరితేరిన వాళ్ళే ఉన్నారనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉంటే మరి ఈరోజు దాదాపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు 21వ 22వ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి ఇప్పుడే మంత్రివర్యులు సూటిగా అడిగినారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, భారతదేశంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఒక్క రాష్ట్రం ఉందా చూపెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, భారతదేశం మొత్తంలో ఎక్కడన్నా 50 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్లు, 3000 రూపాయల పెన్షన్లు దివ్యాంగులకు ఇస్తున్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా చూపెడతావా అని చెప్పి నేను నడ్డా గారిని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే పేరింటి ఆడబిడ్డలు ఆ పెళ్లి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి మేనమామలాగా 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న ఒక్కటంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ తప్ప నీ బీజేపీ పాలిత రాష్ట్రం ఒకటన్న ఉందా అని నేను అడుగుతున్నా. ఆడబిడ్డ కాన్పుకుపోతే, సర్కారు దవాఖానలో ప్రసూతి అయితే 12000 రూపాయలు, మగబిడ్డ పుడితే 13000 రూపాయలు, మరి ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్టుతో సహా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప ఈ దేశంలో ఒక్కటంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా చూపెట్టమని నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం మీద పడి ఏడుస్తా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి, నీటి రంగంలో సాగునీటి రంగంలో 1 కోటి ఎకరాల మాగాణం కావాలి తెలంగాణ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అహోరాత్రులు శ్రమించి మంత్రిమండలితో సహా అందరి ఆమోదం తీసుకొని జనామోదం తీసుకొని తెలంగాణ రైతుల్లో ఈరోజు సంతోషం వెల్లివిడిసేలాగా కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలోనే 3 ఏళ్ల స్వల్ప వ్యవధిలో ప్రపంచంలో, నేను చెప్పేది భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఒక రాష్ట్రం కొత్త రాష్ట్రం నిర్మాణం చేస్తే దానికి సహకరించాల్సింది పోయి ఈరోజు మా మీద పడి మీరు ఏడుస్తూ ఉంటే నేను నడ్డా గారిని ఒకటి అడుగుతా ఉన్నా. నోటికొచ్చినట్టు మాట్లాడినారు మీరు నిన్న, నోటికొచ్చినట్టు కమిషన్ కాకతీయ అంటాడు, కమిషన్ భగీరథ అంటాడు, కాళేశ్వరంలో అవినీతి అంటాడు. నేను నడ్డా గారిని అడుగుతా ఉన్నా, ముందు మీరు ఢిల్లీలో తెలుసుకోండి, ఢిల్లీలోనే తెలుసుకోండి, మీరు చెప్పేది వాస్తవమా, మీ ప్రభుత్వ సంస్థలు చెప్పేది వాస్తవమా తెలుసుకోండి. మీ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ అనే సంస్థ ఉన్నది, వాళ్ళేమో మిషన్ కాకతీయ లాంటి ప్రోగ్రాం భారతదేశంలో ఎక్కడ లేదు, దీనికి ఒక 5000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సిఫారసు చేస్తారు. మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమం, దీనికి ఒక 19000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది. మరి మంచి ప్రోగ్రాం కాకపోతే నువ్వు అన్నట్టు చెడ్డ ప్రోగ్రామే అయితే ఎందుకు మరి నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రశంసించిపోతా ఉన్నది. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, మంచి ప్రోగ్రాం కాకపోతే మంచి పనులు చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు 11 రాష్ట్రాలు, ఒకటి కాదు రెండు కాదు, 11 రాష్ట్రాల నుంచి మంత్రులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, మిషన్ భగీరథను స్టడీ చేస్తున్నారు, మిషన్ కాకతీయ అధ్యయనం చేస్తున్నారు, చేసుకొని నేర్చుకొని మా రాష్ట్రంలో కూడా పెట్టుకుంటామని చెప్పి మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాల మంత్రులు అధికారులు వరుసగట్టి లైన్ గట్టి వచ్చిపోతా ఉంటే ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడుతందుకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పి నడ్డా గారిని నేను అడుగుతా ఉన్నా. అవినీతి అవినీతి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు గొంతు చించుకోవడం కాదు, నీ లెక్కనే ఇంతకుముందు ఇంత పోయిన 5 ఏళ్ళు ఇంకో పార్టీ సన్నాయి నొక్కులు నొక్కింది, కాంగ్రెస్ వాళ్ళు తెల్లారలేస్తే ఒకటే కాకిగోల, అవినీతి 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 ఏమైంది మన ఆఖరికి. ఒక ఆయన అయితే చెప్తే బాగుండదు కానీ నేను గడమెగిక్కొని అన్నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఏమైంది, ఇప్పుడు ఆయన గడ్డం అట్లనే ఉన్నది. కేసీఆర్ గారు మళ్ళా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు, కృష్ణారావు గారు మరి కుగ్గట్పల్లి ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి కష్టంతో 45000 ఓట్ల మెజారిటీతో గెలిచి మళ్ళీ శాసనసభ్యుడైనారు. మాటలు మాట్లాడడం కాదు, దమ్ముంటే ఆధారాలు ముందు పెట్టండి, ప్రజాక్షేత్రంలో పెట్టండి. నోటికొచ్చినట్టు ఇదే వాళ్ళు చేసిన పనే మేము చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు కదా పాడిందే పాటరా పాచి పనులు దాచరన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు వాడిన పాటనే మేము వాడతాం,
కదే చల్లు పురాణంతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తామనుకుంటే కుదరది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముండే ఆధారాలు పెట్టండి, బయట పెట్టండి. మీకు ఏమైనా ఆధారాలు ఉంటే ప్రజాక్షేత్రంలో పెట్టండి. అడ్డగోలుగా మాట్లాడతామంటే ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలి. నోట్లకెళ్ళి వచ్చి ఒక్కొక్క మాట చాలా బాధ్యతగా చెప్పాలి. ఆయన అంటాడు మా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లకు తెలంగాణ చేరలేదు. అవును, పక్కా చెప్తున్నాం, మీది బక్వా స్కీమ్, అందుకే చేరలేదు. మీకంటే మా ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్ అని మా ముఖ్యమంత్రి గారు అక్కడిక్కడ కాదు ప్రధానమంత్రి ముఖం మీదే చెప్పిండు. మా ఆరోగ్యశ్రీ నీ ఆయుష్మాన్ భారత్ కంటే మెరుగైన ప్రోగ్రామ్ అని చెప్పి మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం. అందులో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పరిష్కరించుకుంటాం. దానికి మీ సహాయం కానీ మీ సలహాలు కానీ మాకు అవసరం లేదు. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా, టీఆర్ఎస్ కార్యకర్తలందరం కూడా ఈ దుష్ప్రచారాల, ఈ కుట్రలు కుతంత్రాల రాజకీయాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. ఒక ఆయన అంటాడు, బీజేపీ ఆయన, నేను చూసిన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మొదటి నుంచి అలవాటు పడ్డ ప్రాణాలు కాబట్టి వాళ్ళు అంటారు, అబద్ధాలు చెప్పడంలో ఎంత ఆరి తేరిపోయినారంటే ప్రభుత్వం ఇచ్చే 2,000 రూపాయల పెన్షన్లో మొత్తం మేమే ఇస్తున్నామంటారు కొంతమంది. కేంద్ర ప్రభుత్వం నుంచే 15,600 వస్తుంది, మీ రాష్ట్రం నుంచి వచ్చేది 200 రూపాయలు అని ఒక ఆయన అంటాడు. ఒక్కసారి దయచేసి ఆలోచించండి, ఆ మాట నిజమే అయితే మరి ఎక్కడా ఈ దేశంలో, ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా 2,000 పెన్షన్లు 3,000 పెన్షన్లు ఉన్నాయా? ఎక్కడా లేవు. మొత్తం 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంటే, నెలకు 1,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల మీద ఖర్చు పెడుతుంటే అందులో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది 200 రూపాయలు మాత్రమే. అంటే 12,000 కోట్లలో 200 కోట్ల రూపాయలు ఇచ్చి పప్పంతా ఉడికినాక వచ్చి ఉప్పేసి ఇక మేమే చేసినాం ఇదంతా అన్నట్టున్నది బీజేపీల వరుస. అదే రకమైన దుష్ప్రచారం, అదే రకమైన చిల్లర మాటలు చాలా చెప్తా ఉన్నారు. మేము ఇది మేమే చేసినాం, అది మేమే చేసినాం. నేను అడుగుతా ఉన్నా ఈరోజు మరి బీజేపీ మిత్రులు, పోటీ పడండి, రాజకీయంగా ఎదిగేదానికి ప్రయత్నం చేయండి, కానీ మంచి పనులు చేసి పోటీ పడండి. నగరానికి, మహానగరానికి హైదరాబాద్ నగరానికి ఏమన్నా ఒక్క పని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పోయిన 5 ఏళ్లలో చేసిందా? ఒక్కసారి హైదరాబాద్ నగర ప్రజలకు వివరించి చెప్పండి. ఒక్కటంటే ఒక్క పని, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పైసల కంటే, కేంద్రం నుంచి న్యాయంగా ఒక రాష్ట్రానికి రావాల్సిన పైసల కంటే ఒక్కటంటే ఒక్క పైస ఎక్కడన్నా అదనంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిందా? దమ్ముంటే చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఒక్క పైసా పనిచేయలే, కానీ ఎట్టి పరిస్థితుల్లో చిచ్చు పెట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలి, కులాల మధ్యన చిచ్చు పెట్టాలి. మంచిగా ఉంటే హైదరాబాద్ బాగుండదు వాళ్ళకి రాజకీయంగా, మతాల మధ్యన చిచ్చు పెట్టైనా సరే ఆ చలిమంటల్లోనే మరి ఈరోజు వాళ్ళందరూ కూడా రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగినోడిని, హైదరాబాద్లోనే స్కూల్లో చదువుకున్నా. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కనీసం సంవత్సరంలో 7-8 రోజులన్నా కర్ఫ్యూ ఉంటుండే పక్క. అయితే గణేష్ పండుగ అప్పుడు లేకపోతే ఏదో పండుగ అప్పుడు 7-8 రోజులు పక్కాగా కర్ఫ్యూ ఉండేది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే కూకట్పల్లిలో ఎన్నో అనుమానాలు ఉండే, ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయి, హిందూ ముస్లిం గొడవలు అవుతాయి అని రకరకాల దుష్ప్రచారాలు కూడా చేయడం జరిగింది. కానీ ఇదే కూకట్పల్లిలో కానీ, హైదరాబాద్లో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడన్నా ఒక్కరోజు కాదు, ఒక వారం కాదు, ఒక గంట కాదు, ఒక నిమిషం కానీ, ఒక సెకండ్ కానీ కర్ఫ్యూ పెట్టవలసిన పరిస్థితి వచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క కార్యదక్షత నిదర్శనం కాదా? కేసీఆర్ గారి యొక్క పనితీరుకు నిదర్శనం కాదా? సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్న ప్రభుత్వం భారతదేశం మొత్తంలో ఎక్కడన్నా ఉన్నదా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటల కరెంటు వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడన్నా ఉన్నదా? ఇంకా అన్నిటికన్నా విచిత్రం ఏమంటే వాళ్ళు కాపీ కొట్టేదేమో మన కార్యక్రమాలు, మొత్తం మన స్కీములు కాపీ కొడతారు, పేరు మార్చి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఇక్కడికి వచ్చేమో మనం విమర్శ చేస్తూ ఉన్నారు. మనం రైతు బంధు అనే కార్యక్రమం తెస్తే దానికి కాపీ కొట్టి నకలు కొట్టి పిఎం కిసాన్ అనే ఒక అందమైన ముసుగు తగిలించి మరి చేసిందేమీ లేక ఆఖరి రోజుల్లో ఎలక్షన్ల కొద్ది నెలల ముందు మరి దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేసినారు. అదే రకంగా మనం మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కాపీ కొట్టి ఈరోజు జల్ శక్తి అభియాన్ అని కొత్త పేరు పెట్టి
మేమేదో చేస్తాం 2022 వరకు ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పి అక్కడ మాట్లాడతారు. నిజంగా చెప్పాలంటే ఒక అడుగు ముందుకేసి ఆరోగ్యశ్రీని నకలు కొట్టి ఆయుష్మాన్ భారత్ అని పెట్టినారు. కానీ ఇప్పుడు ఇంతకుముందే నేను చెప్పిన ఆయుష్మాన్ భారత్ అనేది ఆరోగ్యశ్రీ అంత మంచి కార్యక్రమం కాదు. అందుకే పెద్దలు చెప్తారు నకల్ మారనే గెలియబి అకల్ చాయే, నకలు కొట్టాలంటే కూడా అకల్ ఉండాలి. మొత్తంగా యథాతథంగా కొడుతాను అడవద్దు. మరి ఆ పని వాళ్ళకి అది కూడా శాతం అయితే లేదు. కానీ ఎగిరెగిరి పడుతున్నారు, మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎగురుతారు దుంకుతారు, అధికారం మత్తులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, హైదరాబాద్ మహానగరంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100 సీట్లను గెలిపించింది మీరు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50% ఓట్లేసి 75% సీట్లు ఇచ్చి మన ముఖ్యమంత్రి గారిని అఖండమైన మెజారిటీతో గెలిపించింది మీరు. అందుకే నేను ఎమ్మెల్యే గారికి ఇప్పుడే చెప్పినాను, కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారికి, అన్నా మీరు చెప్పిన ప్రతి పని, అది 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మెట్రో రైలు పొడిగింపు వ్యవహారమే కావచ్చు, ఇంకా డివిజన్లలో ఉన్న ఇతర పనులు కావచ్చు, లేదా 26 కులాలకు సంబంధించిన సమస్య కావచ్చు, వీటన్నింటినీ పరిష్కరించేది ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వం. దానికి మేమందరం బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కృష్ణారావు గారు లాంటి పనిమంతుడు, కృష్ణారావు గారు లాంటి నాయకుడు మీకు ఉండడం మీ అదృష్టం. ఎందుకంటే తెల్లారి లేస్తే కుకట్పల్లిలోనే ఉంటూ 5 గంటల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా మీకు ఎప్పుడు అన్నా అంటే నేనున్నా అని చెప్పి మీ దగ్గరకు వచ్చి వాలిపోయే నాయకుడు మీకు ఉండడం నిజంగా కూడా మీ అదృష్టం. దానికి తగ్గ విధంగానే మా కార్పొరేట్ సోదరులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అందరూ తిరుగుతూ ఉన్నారు, క్షేత్రంలో ఉన్నారు. సమస్యలు ఉంటాయి, వాటికి భయపడదు. ఎందుకంటే ఇవన్నీ మనం తెచ్చిన సమస్యలు కాదు, మనకు వారసత్వంగా సంక్రమించిన సమస్యలు. పరిష్కారానికి కొంత సమయం పట్టినా ఏ రకంగానైతే కరెంటు సమస్యను, మంచినీళ్ళ సమస్యను పరిష్కరించుకున్నామో మిగతా అన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుందాం, ముందుకు పోదాం. ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, అన్న మాకు కార్పొరేటర్లు తప్ప వేరే పదవులు లేవు, నియమిత పదవులు, నామినేటెడ్ పదవుల్లో మాకు అవకాశం ఇవ్వాలన్నారు. మరి మల్లారెడ్డి గారేమో మంచి ఉపాయం చెప్పిండు, 8 కార్పొరేటర్లు వద్దన్నా 40 చేయండి అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి 30 కార్పొరేటర్లు చేసుకుందామా, 40 చేసుకుందామా, లేదా నామినేటెడ్ పదవుల్లోనే సింహభాగం కూకట్పల్లికి నగర నాయకులకు వచ్చే విధంగా చూసుకుందామా, అవన్నీ కూడా చేసుకుందాం. మీరందరూ కూడా దయచేసి నేను కోరేది ఒకటే, ఎంత బ్రహ్మాండంగానైతే కమిటీల నిర్మాణం పూర్తి చేసుకున్నారో, ఎంత బ్రహ్మాండంగానైతే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారో, ఎంత బ్రహ్మాండంగానైతే ఈరోజు బస్తీల వారీగా క్రమశిక్షణతో మా మహిళా చెల్లెలతో సహా అదే రకంగా మా అన్నలు తమ్ములతో సహా అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చినారో, ఇదే రకమైన క్రమశిక్షణతో మన మీద ప్రత్యర్థులు చేసే దుష్ప్రచారాన్ని గల్లి గల్లిలో ప్రతి బస్తీలో తిప్పి కొడుతూ ఎప్పటికప్పుడు వారికి నిజాలు చెబుతూ ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల విమర్శలను తుత్తునియలు చేస్తూ ముందుకు పోదాం. మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధించుకునేదాకా, హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా చూసుకునేదాకా నిర్విరామంగా అవిశ్రాంతంగా పనిచేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ములకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. గట్టిగా ఇప్పుడు భోజనానికి పోవాలి, గట్టిగా జై తెలంగాణ. దయచేసి అందరూ కూడా లంచ్ ఉంది, మీరేమో పబ్లిక్ కూడా ఒకటి దయచేసి మొత్తం డబల్ ఉంది, ఎవరికి ఇబ్బంది కాదు.